మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. యాదాద్రి భువనగిరి జిల్లా తాటి చెట్టుతో నిత్యం సాహసం చేస్తూ తమ ప్రాణాలను ఫణంగా పెట్టి మోకు వేసుకుని చెట్టెక్కి కళ్ళు గీస్తూ కుటుంబాలను పోషిస్తున్నది గీత కార్మికులేనని తెలంగాణ కళ్ళు గీత కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్ అన్నారు. శనివారం సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని జై హింద్ ఫంక్షన్ హల్లో గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం గీత కార్మికులకు అన్ని విధాలుగా తోడుంటుందని, గత ఆంధ్ర పాలకుల నిర్లక్ష్యం వల్ల మన గౌడ గీత వృత్తిని తొక్కేయాలని చూశారని అన్నారు. తాటి చెట్టు ఎక్కి కింద పడి అనేక మంది మరణిస్తున్నారని, వారి కుటుంబాలకు అండగా ఉంటామని భరిసా ఇచ్చారు. త్వరలో గీత కార్మికులకు గీటా వర్కర్స్ ప్రమాదాలు జరగకుండా తెలంగాణ ప్రభుత్వం సేఫ్ మోకులను వారంలో పంపిణీ చేస్తామన్నారు. హరితహారంలో భాగంగా ఈత వనం మొక్కలు నాటిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ విరమల్ల భానుమతి, సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సూర్వి యాదయ్య గౌడ్ కొండ శ్రీను, గీత కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులు గంగపురం శ్రీరాములు, మొగుదల సత్తయ్య, పాలకుర్ల యాదయ్య, నీళ్ల గాలయ్య, బద్దం యాదయ్య, రాపర్తి కరుణాకర్, పాలకుర్ల సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.